నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మా. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. కడప జిల్లా కలసపాడులోనే విజయజ్యోతి వారి నివాసంలో మాట్లాడుతూ కొన్ని మీడియాల్లో బీజేపీ తరఫున నేను పోటీ చేస్తున్నానని చెప్పడం అవాస్తవం అన్నారు. బీజేపీ వాళ్ళు నన్ను సంప్రదించలేదు. జనసేన పార్టీ టికెట్ ఇస్తామని చెప్పినా నా కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపాను. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సాంప్రదాయాలు గౌరవించి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. బీజేపీ నుంచి అవకాశం వచ్చినా నేను పోటీ అయితే చేయను అని తేల్చి చెప్పారు విజయజ్యోతి. ఈ నెల బద్వేలు నియోజకవర్గంలో జరిగే బై ఎలక్షన్ సందర్భంగా నన్ను పోటీ చేయమని జనసేన పార్టీ నుంచి పిలుపొచ్చిందండి. ఇక్కడ నుంచి కాల్ చేసి నన్ను అడగడం జరిగింది. కానీ నేను నా ఫాలోవర్స్ నన్ను అభిమానించే వాళ్ళు వాళ్ళందరి సలహా తీసుకొని ఒక నిర్ణయం చెప్తానని చెప్పేసి ఒక రెండు మూడు రోజులు టైం అడగడం జరిగింది. ఈ మా వాళ్ళందరినీ నేను అందులో మా పేపర్ స్టేట్మెంట్ రావడం మా వాళ్ళందరూ తిరిగి నాకు కాల్ చేయడం జరిగింది. ఈ లోపల నిర్ణయం చెప్పే లోపలే ఏ నిర్ణయం అనేది చెప్పే లోపలే పవన్ కళ్యాణ్ గారు సాంప్రదాయాల ప్రకారము వెంకటసుబ్బయ్య గారు సత్యమని నిలబడినారు కాబట్టి మా పార్టీ నిలబడటం లేదు, విరమించుకుంటున్నామని పేపర్లో స్టేట్మెంట్ రావడం జరిగింది. దాంతో నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా నన్ను కొందరు జిల్లా నాయకులు ఫోన్ చేసి అడగడం జరిగింది, వాళ్ళ పార్టీ తరఫున నిలబడి చెప్పేసి లేదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నా అభిమానులు కూడా నన్ను నా ఫాలోవర్స్ కూడా నా మాట ప్రకారము మనము పోటీ చేయొద్దులే అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 2024 ఎలక్షన్స్కి మనం అందరం సిద్ధంగా ఉందాం, మనము పోటీ చేయాల్సి ఉంటుందని నా అభిమానులు చెప్పడం జరిగింది. సరే, అప్పటి పరిస్థితులను బట్టి ప్రజలు అభిష్టం మేరకు ఎవరు నన్ను ఆహ్వానించి తర్వాత నాయకురాలుగా నిలబెట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షిస్తారో వాళ్ళ తరఫున నన్ను అభిమానించే వారు చెప్పిన విధంగా నేను నడుచుకుని నెక్స్ట్ దేవుని చిత్తమైతే ఎలక్షన్స్లో ముందుకు పోవాలని అనుకుని ప్రస్తుతానికైతే నేను కామ్గా ఉండడం జరిగింది.